ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అంశం, ఉద్యోగుల పీఆర్సీ మీద వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వటము, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే ముందు మీరు జనవరికి పాత జీతం ఇస్తే తప్ప మేము చర్చలకు రాము, రెండోది పీఆర్సీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని చెప్పి వాళ్ళు అడగడం, ఈ విధంగా ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. కారణం ఏదైనా కానీ ఇరుపక్షాలు చర్చలకు సిద్ధంగా ఉన్నాం అన్నప్పుడు ఈ ప్రతిష్టంభన కొనసాగించడం కంటే చర్చలకు కూర్చొని ఒక మధ్యవాద సహేతుకమైన పరిష్కారం కుదుర్చుకుంటే మంచిదని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ ప్రభుత్వం మటుకు ఏదేమైనా జనవరిలో కొత్త జీతాలే పడాలి, ట్రెజరీ ఉద్యోగులు దీనికి ఆటంకం కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దానికోసం సర్క్యులర్లు నోటీసులు ఇవ్వటం ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఉంటే, రెండో వైపున ఉద్యోగ సంఘాల్లో కూడా గతంలో ఉన్నటువంటి కొన్ని తేడాలు ఇంకోటి ఇట్లాంటివి వచ్చి మేము ఇదివరకే మెత్తపడ్డాము, కొంతవరకు దిగాము, ఇప్పుడు ఇంకా మరింత మేము లోబడిపోతే ఉద్యోగులు మమ్మల్ని ఏమాత్రం కూడా ఆమోదించే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఆ విధంగా నిరాహార దీక్షలు వీటన్నిటితో 2 రోజుల పాటు కొంత ఇది వేడెక్కింది బాగా వాతావరణం. ఇటువంటి పరిస్థితుల్లో హఠాత్తుగా ఈరోజు ప్రభుత్వము కొంత పునరాలోచనలో పడిందని, రెండో వైపున ఉద్యోగులు కూడా చర్చలకు వస్తే వెళ్ళి ఒకసారి చర్చించొద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవి ఆహ్వానించదగినవే, ఎందుకంటే ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం కలగకుండా మొదటిసారిగా పెన్షన్ తగ్గింది మా జీవితంలోనే ఫిర్యాదులు ఒకవైపు వచ్చాయి. రెండో వైపున ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళందరూ విజయవాడలో పెద్ద ధర్నా పెడితే వాళ్ళని అడ్డుకోవటం ఇట్లాంటి పనులు చేయటం కూడా నిరసనకు దారితీసింది. మూడోది ప్రభుత్వం కూడా గతంలో ఏం మాట్లాడినా లేదు, ఆ మంత్రుల కమిటీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు వీళ్ళు ఏం మాట్లాడినా ప్రభుత్వం కొంచెం ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా హెచ్ఆర్ఏను 8 నుంచి 16% పెంచుతూ ఒక ఉత్తర్వు ఇచ్చింది తనకు తానుగా, ఎలాంటి చర్చలు లేకుండానే. హెచ్ఆర్ఏ సీసీఏ బాగా తగ్గించటం అన్నది కూడా ఉద్యోగుల అసంతృప్తికి ఒక ముఖ్యమైన కారణం. ఈ తగ్గింపు అన్నది ప్రత్యేకించి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదలాయించబడిన వాళ్లకు వర్తించేటటువంటి ఒక అంశం వాళ్ళని ఎక్కువగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే తెలంగాణ నుంచి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోతున్నప్పుడు వాళ్ళ ప్రమేయం ఏం లేకుండా రాష్ట్ర విభజన కారణంగా తీసుకుపోతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకు వచ్చే ప్రయోజనాలకు అక్కడ భంగం కలగకుండా చూస్తాము అని ఒక విభజన చట్టంలోనే ఒక నిబంధన పెట్టారు. అయితే వాళ్ళకే కదా హెచ్ఆర్ఏ వర్తిస్తుంది, మిగిలిన వాళ్ళకి కాదు కదా అని ఒక వాదన కూడా ప్రభుత్వ పక్షాన అధికార వర్గం చేసింది. ఏదేమైనా ఇది తగ్గించడం అనేది సహజ న్యాయానికి విరుద్ధం అనే వాదనలు ఇవన్నీ పెరిగిన తర్వాత ఇప్పుడు 8 నుంచి 16% హెచ్ఆర్ఏ పెంచుతూ చేశారు. రెండవది పీఆర్సీకి ఇంటరిమ్ రిలీఫ్కు మధ్యంతర భృతికి మధ్యలో ఉన్న తేడాను ఉద్యోగుల నుంచి రికవరీ కట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇదివరకు చెప్పింది. ఈ తగ్గింపు ఏదో జీతంలో కాకుండా ఆ డిఏ 5 వాయిదాలు ఇవ్వడంలో దాంట్లో తగ్గిద్దామని ఒక ఆలోచన వాళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు. ఏదేమైనా కానీ ఎస్మా ప్రయోగిస్తాము, ఎస్మాతో అరెస్టులు చేస్తాము, సమ్మె అసలు నిషిద్ధం ఇవన్నీ చెప్పిన ప్రభుత్వం అక్కడి నుంచి ఒక అడుగు వెనక్కి వేసి కొన్నింటిని పెంచి కొన్నింటిని చర్చించుదామని అంటాము. ఉద్యోగ సంఘాలు కూడా చర్చించి ఒకసారి తర్వాత అడిగేద్దాం, ఎందుకంటే చర్చలకే రాలేదు అన్నటువంటి విమర్శ ఆరోపణ ఎప్పుడు తమ మీద ఉంటాయి కాబట్టి దానికి ఆస్కారం లేకుండా చేసుకుందాం అనుకోవటం ఇవి మంచి విషయాలే అనుకోవాలి. మరి నిజంగా రేపు చర్చలు జరిగి ఒక ప్రజాస్వామిక పరిష్కారం, ఉద్యోగులకు పెద్దగా కోతలు పడకుండా న్యాయం జరిగేటటువంటి విధానం వస్తే మంచిదే. ఎందుకంటే రాజకీయంగా అన్ని వైపుల నుంచి కూడా రకరకాల శక్తులు వాళ్ళ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకోవాలని పొంచి కూర్చున్నటువంటి పరిస్థితి ఒకటి. రెండవది ఉద్యోగస్తులకు ప్రజలకు మధ్యలో గండి పెట్టడానికి వాళ్ళని ఏదో ప్రజా వ్యతిరేకులు వాళ్ళేదో చాలా అంతా కూడా వాళ్ళకు ఉరగబెడుతున్నారు, లేదా వాళ్ళేదో అందరూ కూడా అవినీతి పనులను చిత్రించే ఒక ప్రయత్నం జరిగాయి. వీటిని ప్రజలు కానీ సమాజం కానీ హర్షించలేదు కాబట్టే ప్రభుత్వము పార్టీలు కూడా ఆలోచనలో పడే ఉద్యోగ సంఘాలు కూడా మేమందరం ఒక తాటి మీదకి వచ్చాం కాబట్టి అందరం గట్టిగా అడిగితే సమిష్టి బేరసారాలు అంటారు, బార్గెనింగ్ కలెక్టివ్ బార్గెనింగ్ చేస్తే సాధించుకోవచ్చేమో అన్న ఉద్దేశం వాళ్ళకు కూడా కలిగినట్టుగా ఉంది. ఇది బహుశా రేపు మంగళవారం చర్చలు అంటూ జరిగితే అక్కడ ఒక తాత్కాలికంగా దీనికి విరామం పడినా కానీ మనం ఏం ఆశ్చర్యపోన అవసరం లేదు. ఆ విధంగా ఒక ప్రశాంతంగా సమ్మెల దాకా వెళ్లకుండా పరిష్కారం కుదిరితే న్యాయం జరిగితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఈ కోవిడ్ సమయంలో ఎవరు కూడా అట్లాంటివి
పెద్ద పెద్ద సంఘర్షణలు ఉద్రిక్తతలు లేదా పోలీసులు అరెస్టులు ఇట్లాంటివి కోరుకోరు కదా. నిర్బంధంతో దీన్ని అణచివేయడం సాధ్యం కాదు. అలాగే సంఘాల్లో చీలిక తేవడానికి విభజన తేవడానికి కూడా పెద్దగా అవకాశం లేదని ప్రభుత్వానికి అర్థమైనట్టుగా ఉంది. ఇదేదో ఇప్పటికిప్పుడు ప్రజ్వరిల్లి పెద్ద రాజకీయ సంక్షోభంగా మారిపోతుందని కొంతమంది వేసుకున్న అంచనాలు కూడా నిజం కాదని ఒకవైపున తేలుతూ ఉంది. మరి వాస్తవంగా ఏం జరుగుతుందన్నది మనం రేపు చూడాలి.